క్లాస్ కు వెళ్ళినప్పుడు ప్రిపేర్ కావాలి, ఇయర్మెంట్స్ పాఠాలు చెప్పాలి, లేటెస్ట్ స్కిల్స్ నేర్పాలి, సబ్జెక్ట్స్ లో ఇండెప్త్ అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు నాకు మంచి ఫలితాలు వస్తాయి. నేను మా విద్యార్థులు కూడా ఒక విజ్ఞప్తి, ఒక చక్కటి అవకాశం, కష్టపడి చదువుకోవాలి. మీరు కష్టపడి చదువుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయి. మీ కెరీర్ను మీరు నిర్ణయించుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ అవకాశాలను అందిపించుకోవాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్పుకున్నారు, తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యా ప్రమాణాలలో ఇతరులతో పోటీపడే విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి, మన విద్యా విధానం ఉండాలి. ఎక్కడ కూడా తెలంగాణ విద్యార్థి కాలు ఎగిరేసి మాట్లాడి ఏమైనా ఉండాలి తప్ప తొలగించుకునే విధంగా మన ప్రమాణాలు ఉండేవాళ్ళు, మన విద్యా ప్రమాణాలు పెరగాలని చెప్తుంటారు. రెండవది, వేరే బడుగు రంగి వర్గాల పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చాము, కానీ నాణ్యమైన విద్య ఇంకా వాళ్ళకి అందుబాటులో లేదు. కాబట్టి నాణ్యమైన విద్య, ప్రమాణం లేని విద్యను కూడా మనం ఆ పిల్లలకు అందించాలని ఆలోచన చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో 473 గురుకుల పాఠశాలలు ప్రారంభించిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పింది అందరికీ సమయం. ఒకవైపు 573 గురుకుల పాఠశాలను ప్రారంభించడమే కాకుండా మరొక వైపు ఈ సంవత్సరం 157 జూనియర్ కళాశాలను ప్రారంభించుకున్నాం. అంటే ఏసీబీలను అప్గ్రేడ్ చేసుకున్నాం, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను అప్గ్రేడ్ చేసుకున్నాం, కొన్ని మోడల్ స్కూల్స్ ను అప్గ్రేడ్ చేసుకున్నాం, ఇంకా అనేక గురుకుల పాఠశాలను అప్గ్రేడ్ చేసుకున్నాం. ఆ రకంగా 187 జూనియర్ కళాశాలను అదనంగా మనం యాడ్ చేసినాం. ఇది కాకుండా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల బాలికల కొరకు పట్టణాలకు వస్తే ఎస్సీ అమ్మాయిలకు ఎస్టీ అమ్మాయిలకు చదువుకుందాం అంటే ఇంటికి ప్రయోగిస్తలేదు ఫోన్ అని గౌరవ ముఖ్యమంత్రి బాధపడి దేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ డిగ్రీ కాలేజెస్ లేవు, ఓన్లీ తెలంగాణ వీ హ్యావ్ 53 రిజర్వేషన్ డిగ్రీ కాలేజెస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్టీ అండ్ ఎస్టీ గర్ల్స్. అంత బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో మీరందరూ ఈ కార్యక్రమాలను